ఒక ఊర్లో ఒక పెద్దమ్మ ఉందంట. ఆ పెద్దమ్మ ముసలామయ్యి, ఏం వంటలు చేసుకోలేక వాళ్ళ కూతురికి ఫోన్ చేసింటే, పెద్ద అమ్మ అమ్మ మా ఇంటికి రా, నీకి బాగా భోజనం పెడతామని చెప్పినాక ఆ పెద్దమ్మ తర్వాత పెద్ద కూతురు వాళ్ళ ఇంటి దగ్గర పోయింటే బాగా తినింది. మళ్ళీ రెండో కూతురు దగ్గర పోతుంటే ఒక ఆటో ఎక్కి ఆ అడవి వచ్చేసరికి, అమ్మ అమ్మ ఈడ అడవిలో ఆటో పోలేదమ్మా అని చెప్పిందే. సరే నాయన, నేను నడుచుకుంటూ పోతాలే అని చెప్పింది పెద్దమ్మ. పెద్దమ్మ అట్నే నడుచుకుంటూ పోయేటప్పుడు పెద్ద సింహం ఉంటుంది. ఆ సింహం, పెద్దమ్మ నేను ఇప్పుడే నిన్ను తినేస్తా అని చెప్పింటే సింహం నేను బాగా కుమ్మ కూతురింటి దగ్గర బాగా తిని లావయ్యి వస్తా అని చెప్పి, సరేలే అని పెద్దమ్మ రెండో కూతురు దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ పోయేటప్పుడు ఆ సింహం ఆ రెండో కూతురు ఒక ఆలోచన చూసి ఆ కుండ పెద్ద కుండ చేసి ఆ కుండలో కూర్చోబెట్టి ఆ పెద్దమ్మని దుప్పటి కట్టి దొల్లుకుంటూ పో అని చెప్పింటే అది కుండ దొల్లుకుంటూ పోతుంది. మళ్ళీ ఆ పెద్దమ్మ ఒక పాట పాడేసరికి ఆ సింహం గుర్తుపట్టుకొని ఆ సింహము చూసి, ఎవరున్నారబ్బా దీని లోపల అని పోయి చేత్తో ఆ కుండని పగలు కొట్టింది. అప్పుడు దాని లోపల పెద్దమ్మ ఉంది. ఆ పెద్దమ్మ, సింహం ఇంతసేపు నేను కుండలో ఉన్నా కదా, నేను బాగా చెమట పట్టింటా, నేను ఆ బావిలో స్నానం చేసి వస్తా అని చెప్పింది పెద్దమ్మ. చెప్పినాక అడ్నే చేస్తూ ఆ పెద్దమ్మ నోట్లో బాగా ఎక్కువ ఇసుక పెట్టుకొని, ఇంకా రాలేదే ఈ పెద్దమ్మని సింహం చూస్తుంది. ఆ సింహం అట్నే బావి దగ్గర పోయి తుంకింది. లోపల దుంకేసరికి పెద్దమ్మ అయితే అట్నే ఉమ్మిచ్చింటే ఆ ఇసుక పోయి సింహం కళ్ళల్లో పడింటే ఆ పెద్దమ్మ తప్పించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా బాగా వంట చేసుకొని బాగా తిని మళ్ళీ బాగా డాన్స్ పాటలు పెట్టుకొని బాగా డ్యాన్స్ వేసుకుంటా అందరికీ పంచింది.